హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముకుంద సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పూజా హెగ్డే. ఆ సినిమా అంతగా విజయం సాధించలేకపోయినా తన అందంతో అభినయంతో పూజా హెగ్డే మంచి మార్కులు వేసుకుంది ప్రేక్షకుల ముందు. స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది పూజా హెగ్డే. అల్లు అర్జున్తో కలిసి డీజే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా పరాజయం పాలవడంతో ఇక పూజా హెగ్డే పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత డీజే సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి అరవింద సమేతలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా దాదాపు 90 కోట్ల వసూళ్లు షేర్ చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డేని మీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడగగా, నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, ఎన్టీఆర్ను నేను చాలా గమనించానని, అతను సెట్స్లో వచ్చినప్పుడు అందరితో నవ్వుతూ పలకరిస్తాడని, అందరితో చాలా మంచిగా ఉంటాడని, ఏ సీన్ అయినా అర్థం కాకపోయినా నాకు మరీ చెప్పేవాడని ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఎన్టీఆర్లో ఇలాంటి సహజత్వం ఉండడం నేను ఇప్పటిదాకా ఏ హీరోలో చూడలేదని, అది ఒక ఎన్టీఆర్లోనే ఉందని, ఎన్టీఆర్ ఇలా ఉంటాడని నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని నటి పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. మరోసారి ఎన్టీఆర్తో అవకాశం వస్తే దాన్ని తప్పకుండా వినియోగించుకుంటానని, మరో ఎన్నిసార్లు ఎన్టీఆర్తో ఎన్నిసార్లు చేసినా నాకు తక్కువేనని, అందరి హీరోలతో చేయడం కంటే ఎన్టీఆర్తో చేస్తే నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతానని నటి పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఏ హీరోతోనైనా సినిమా చేయాలంటే నాకు కొంచెం భయం పెరుగు ఉంటుంది, కానీ ఎన్టీఆర్ గారితో చేస్తే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, అంతేకాకుండా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అని నటి పూజా హెగ్డే పేర్కొంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.